ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ తిప్పతీగ గురించి తెలుసుకుందాం. తిప్పతీగ అంటే ఎప్పటి నుంచో మన పాత వీడియోస్ కూడా చూసి చాలామంది అడుగుతుంటారు, డౌట్స్, ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ కరోనా ఎఫెక్ట్ వలన మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆయుర్వేదిక్ హెర్బ్స్ కూడా ఏ రకంగా పనిచేస్తాయి అనేది, ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఉపయోగపడేలాగా ఇమ్యూనో మాడ్యులేటర్గా తిప్పతీగ గుడూచి అంటాం. మామూలుగా మెడికల్గా అయితే దీని పేరు గుడూచి, తెలుగులో దీన్ని తిప్పతీగ అంటాం. దీన్ని ఉపయోగించుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. బెస్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్గా ఒక 10 హెర్బ్స్ తీసుకుంటే అందులో ఈ తిప్పతీగ గుడూచి కూడా ఒకటి అనమాట. దీన్ని బొటానికల్ నేమ్ టీనోస్పోరియా కార్డిఫోలియా, అంటే దీని ఆకు గుండె షేప్లో ఉంటుంది కాబట్టి దీనికి టీనోస్పోరియా కార్డిఫోలియా అంటారనమాట. ఇదేంటంటే మనకి పల్లెటూరులో అయితే పొలాల్లో గట్ల మీద పెరుగుతుంటుంది, సిటీస్లో అయితే కరెంట్ స్తంభాల మీద అక్కడ పాకడం చూస్తాం. ఇవి మన పాత వీడియోస్ చూసి చాలామంది ఈ మొక్కను ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి చాలాసార్లు అడుగుతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ఈ అందులో ఇప్పుడున్నటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి బెస్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్గా ఈ గుడూచి తిప్పతీగ గురించి ఆయుర్వేదంలో శాస్త్రకారులు చెప్పున్నారు కాబట్టి దీన్ని ఉపయోగించుకుని మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో చూద్దాం. దీని ఆకులు ఇలాగా ఈ తీగ ఇలాగా ఎక్కడ పడితే అక్కడ పాకుతూ ఉంటుంది, చాలా విస్తృతంగా పాకుతుంది అనమాట. దీని బొటానిక్ దీన్ని మామూలుగా దీని మంచి పేరు ఏంటంటే అమృత అనమాట. సమృత అంటే దీనికి చావు లేదు, చిన్న కాడ ముక్క ఎక్కడన్నా పడినా సరే వెంటనే దాని నుంచి ఆకులు వచ్చేసేస్తే విస్తృతంగా మొత్తం అంతా వ్యాపించేసేసి చక్కటి అందమైనటువంటి ఆకులతోటి అంత గ్రీన్గా ఒక మంచి గ్రీన్గా ఒక హట్లాగా తయారవుతుంది అనమాట. అంటే ఏ మొక్కలైనా సరే అంత చిక్కగా అంత పెరగడం అనేది మనం గమనించు. ఈ అమృత మాత్రం దీనికి చావు అనేటువంటి లేనటువంటి మొక్క కాబట్టి ఒకవేళ మృత కండిషన్లో ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ రీలైఫ్ ఇస్తుంది కాబట్టి అందుకని అంత మంచి ఇమ్యూనో మాడ్యులేటర్గా దీని ఈ మొక్క గురించి చెప్పడింది అనమాట. ఇది ఒక మంచి గ్రీన్ షేడ్గా కావాలి, ఇంట్లో మనకు బాల్కనీల్లో చక్క చల్లగా ఉంటూ బాగుండాలనుకుంటే కనుక ఈ మొక్కను కనుక మన కుండీల్లో వేసుకుంటే లాన్ షేడ్ గ్రీన్ షేడ్ వచ్చేలాగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందానికి అందం ఉంటుంది, ఆకు చాలా అందంగా ఉంటుంది మనీ ప్లాంట్ లాగా. అట్ ది సేమ్ టైం దీనిలో ఉండేటువంటి మెడిసినల్ వాల్యూస్ మనం ప్రతిరోజు కూడా ఇంట్లో వాడుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఏ వ్యాధుల్లో పనిచేస్తుంది అనేది ఒకసారి తెలుసుకుని మిగిలిన వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఇదేంటంటే డయాబెటీస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది, తర్వాత గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, తర్వాత కడుపులో వ్రణాలు అంటాం కదా అల్సర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, తర్వాత చర్మ వ్యాధులు కుష్టి వ్యాధులు అంటాం కదా అంటే మనకి సోరియాసిస్ కానీ ల్యూకోడెర్మ కానీ ఇలాంటి క్రానిక్ స్కిన్ డిజార్డర్స్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇది వేడి తగ్గిస్తానికి కూడా బాగా పనిచేస్తుంది, రక్తపిత్తం అంటాం ఆయుర్వేదంలో. సో రక్తపిత్తం ఏంటంటే బ్లడ్ బాగా వేడిగా ఉంటుంది అనమాట ఎప్పుడు, దానివల్ల ఎప్పుడు వాళ్ళకి అర్టికే ఏరియా అని లేకపోతే సైనజైటిస్ అని ఇలా ఏవో ప్రాబ్లమ్స్ వస్తే అలాంటి వాళ్ళకి ఈ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో రక్తపిత్తం వేడి తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చక్షుష్యం అంటే కంటి చూపు మెరుగు చేసుకోవడానికి కూడా ఈ అమృత మొక్క చాలా బాగా పనిచేస్తుంది. సో మనం ఏంటంటే చాలామందికి ఇంతకుముందు ఒక మంచి వీడియో చేసాం, అందులో ఏంటంటే ఇది దీన్ని ఉపయోగించుకుంటూ డయాబెటీస్ని తగ్గించుకోవడం ఎలాగనేది, అమృత మొక్కను ఉపయోగించుకుని డయాబెటీస్ ఎలా తగ్గించుకోవాలని చెప్పేసి వీడియో చేసాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. ఆ వీడియో చేసి మోర్ దాన్ 1 ఇయర్ అయింది, అయినా సరే ఆకులు ఎలాగండి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, షుగర్ బాగా తగ్గుతుందా, లేకపోతే ఇది ఆల్రెడీ వాడుతున్నామండి 1 మంత్ నుంచి వాడుతున్నాను చాలా బాగుంది, ఇంకా ఎన్నాళ్ళు వాడచ్చు, ఇంకా ఏమైనా వాడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అని చాలా డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఆ రిఫరెన్స్ తోటి అంటే పేషెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో పాటుగా ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్కి యాంటీగా మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా ఈ మొక్క చాలా బాగా పనికి వస్తుంది కాబట్టి ఇంకొంచెం వివరాలు తెలుసుకుందాం. సో దీని ఏంటంటే ఇలా మనం పచ్చి మొక్క అంటే ఇలాగ తీగలాగా పనికొస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా 3 డేస్ అయింది నేను తీసుకొచ్చి, అయినా అసలు చూడండి ఆకులు ఎక్కడ లావణ్యం తగ్గలేదు, ఆ మొక్కలు ఉండాల్సినటువంటి జీవత్వం అంటాం కదా అసలు ఏమాత్రం తగ్గకుండా మొక్క చక్కగా ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసి వచ్చినట్టుగా ఉంది. ఆల్రెడీ కట్ చేసి 3 డేస్ దాటిపోయింది అనమాట, ఇవాళ 4th డే అనమాట. తర్వాత దీన్ని ఎండబెట్టేస్తే మనం ఈ అమృతాన్ని ఈ స్టెమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి ఎండబెట్టేస్తే మనకి ఇలాగా తయారవుతుంది అన్నమాట.
సో అందులో ఏంటంటే ఇట్లా రౌండ్గా ఉన్నవి ఈ స్టెమ్ పార్ట్ అన్నమాట. ఈ స్టెమ్ పార్ట్ ఇలాగ రౌండ్గా వస్తుంది. సో దీన్ని తర్వాత ఇవేమో లీవ్స్ పైన కాడ పైన ఉండేవి. దీన్ని కూడా మనం నెక్స్ట్ చేయబోయేటువంటి ఆయుర్వేదిక్ కషాయాలు అంటాం కదా, డికాక్షన్స్, దానిలో ఈ ఎండబెట్టినవి కూడా తెచ్చుకో వాడుకోవచ్చు. ఎందుకంటే పచ్చివి అంటే మనకి ఎప్పుడు దొరకకపోవచ్చు, పచ్చివి తెచ్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఇవన్నీ దాని బదులు ఇలా మనం ఎండిందైనా కూడా వాడుకోవచ్చు. ఎలా అయితే మనం టీ పౌడర్ని పచ్చిది వాడితే ఒక రకమైన గ్రీన్ టీ అంటాం కదా, అది ఒక రకం. ఎండిన టీ అంటే రొటీన్గా మనకు అలవాటైంది ఎండిన టీ. సో అలాగ దీన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోబట్టి రెండు మీకు చూపిస్తాం అనమాట. సో ఇదేమో డ్రైడ్, ఇది ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్లో చేసింది, ఇంకా ఇయర్ ఇంకా చేయలేదు. సో అప్పటి నుంచి కూడా ఇంకా ఏం పాడవకుండా ఇలాగ ఫ్రెష్గా ఉందన్నమాట. సో అంత మంచి మెడిసిన్ ఈ మొక్క. సో దీని మెడిసిన్ వాల్యూస్కి వస్తే కనుక ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని రకాల వ్యాధులకి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇమ్యూనో మాడ్యులేటర్గా బాగా పనిచేస్తుంది అన్నమాట. ముఖ్యంగా మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది కాబట్టి దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ లీవ్స్ని కొంచెం ఆరబెట్టేసేసి మనం మామూలుగా ధనియాలు అవన్నీ వేసేసి కారపొడిలాగా చేసుకుని చేసుకోవడం ఒక రెసిపీ కింద చేసుకోవచ్చు. లేదంటే మనం పెసరపప్పు కానీ పప్పు కానీ వేసుకుని అందులో రెండు నాలుగైదు లీవ్స్ వేసి దాంతోపాటుగా మునగాకు కానీ లేదా ఆకుకూరలు కానీ టమాటా కానీ చింతపండు కానీ మీకు ఎలా టేస్ట్ రొటీన్ పప్పు ఎలా అయితే వండుకుంటారో అలాగే అందులో నాలుగైదు ఆకులు వేసి చేస్తే అది మన ఫుడ్ ఐటెం కింద తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఏ మెడిసిన్ అయినా సరే మెడిసిన్గా తీసుకోవడం ఒక పద్ధతి, దాన్ని మన కూరగాయల్లో కలిపేసేసి తోటకూరలాగానో పాలకూరలాగానో కలిపి తీసుకోవడం వల్ల దాని పవర్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా రెండు రకాలుగానే మనం ట్రై చేయొచ్చు. లేదా మీరు ఏదైనా ఆకుకూరలతో పులుసు కానీ ఏదైనా పులుసు కూరల్లో కూడా నాలుగైదు ఆకులు కట్ చేసేసి వేసుకుంటే అది కూడా బాగుంటుంది. అంటే ఏమన్నా కొత్తిమీర పుదీనా ఎలా అయితే వాడతామో అలా దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఒక మంచి రెసిపీ కూడా తయారు చేసాను అప్పట్లో, చికెన్ తోటి బోన్లెస్ చికెన్ తోటి ఈ తిప్పతీగ ఆకుల మధ్యలో ఉడికించేసేసి ఫ్రై చేస్తే అది ఎంత టేస్టీగా ఉంటుంది, తర్వాత యాంటీ డయాబెటిక్గా కూడా యాక్ట్ చేస్తుందని చెప్పేసి అప్పట్లో ఒక వీడియో కూడా చేసాం అనమాట. సో మీరు నాన్ వెజ్ తినేవాళ్ళైతే అలా అయినా ట్రై చేయొచ్చు. కానీ మెడిసిన్గా మాత్రం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే దీంతో టీ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అమృతతోటి మనం టీ పెట్టుకుంటే ఇది కషాయంగా దిగుతుంది కాబట్టి ఎసెన్స్ ఆఫ్ దిస్ మెడిసినల్ ప్లాంట్ వాల్యూస్ అన్నీ అందులోకి వస్తాయి కాబట్టి ఇది మంచి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. అది ఎలా అంటే ఒక 200 ml వాటర్ స్టవ్ మీద మరిగించేసేసి ఈ లోపల మనం ఈ ఆకులు ఈ కాడలు సన్నగా చాప్ చేసేసుకుని అంటే ఫైన్గా కట్ చేసేసుకుని ఉంచుకుంటాం. సో ఆ నీళ్లు మరగడం అయిపోయాక దానిలో ఈ ఆకులు వేసేస్తాం. దీంతోపాటు ఇంకా కొంచెం కావాలంటే తులసాకులు కూడా వేసుకోవచ్చు. తులసాకులు కానీ పుదీనా ఆకులు కానీ వేసేసి కొంచెం బెల్లం వేసుకోండి. కొంచెం అంటే స్వీట్ కావాలండి, స్వీట్ అక్కర్ లేకుండా తాగే వాళ్ళు అయితే డైరెక్ట్గానే తాగేసేయచ్చు. దాన్ని మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. తర్వాత వడకట్టేసేసుకుని దాన్ని కప్లోనో గ్లాసులోనో మీకు ఎలా వీలైతే అలా వేసుకుని తాగేసేయండి. సో ఇది ప్రొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాస్ తీసుకుంటే కనుక మీకు అది డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా బాగా పని, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనే కదా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో అవన్నీ చేసుకోవడానికి పనికొస్తాయి. శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ని కూడా బయటికి పంపించడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ తిప్పతీగ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత రక్తపిత్తం అంటాం కదా, బాడీలో వేడి ఎక్కువగా ఉండడం అవి కూడా తగ్గడానికి బాగా పనిచేస్తుంది. తర్వాత చర్మ వ్యాధులైనటువంటి సోరియాసిస్, ల్యూకోడెర్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి మేహం ఉడుకు అంటారు అంటే ఎలర్జీస్ రావడం, ఎండలోకి వెళ్ళినట్టు ఆర్టిక్ ఏరియా అంటాం ఎలర్జీ రావడం, ఇవన్నీ కూడా సన్ ఎలర్జీ రావడం, ర్యాషెస్ రావడం ఇవన్నీ తగ్గించుకోవడానికి కూడా ఇది తిప్పతీగ డికాక్షన్ చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇది పచ్చిగా ఉపయోగించడం. ఇంకా ఎండుగా కూడా మనం సేమ్ ఇదే డికాక్షన్ని మనం కషాయాన్ని ఎండుగా కూడా తయారు చేసుకోవచ్చు, ఎండు వాటితో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీరు 200 ml వాటర్ పెట్టేసేసి అందులో కొంచెం మరిగేటప్పుడే కొంచెం ఆర్గానిక్ బెల్లం వేసుకోండి. ఆ తర్వాత ఇది 2 spoons తీసుకోండి, ఇలా ఎండబెట్టినటువంటి బార్క్స్ ఉన్న దాన్ని 2 spoons తీసుకుని మరిగేటప్పుడు అందులో వేసేసి ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. ఎలా అయితే మనం టీని ఒక 2-3 నిమిషాలు మరిగితేనే అందులోటువంటి ఎసెన్స్ అంతా దిగుతుంది కదా, సో అదే రకంగా దీన్ని కూడా మరిగించండి. మరిగించేసి కట్టేశాక మూత పెట్టేసి ఉంచండి, తర్వాత వడకట్టేసేసుకుని తీసుకోండి. అప్పుడు మీరు అందులో కొంచెం
పుదీనాకులు కానీ తులసాకులు కూడా కలిపి వేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. దీని శక్తి ఇంకా పెంచుకోవాలంటే జింజర్ టీ పెట్టుకుంటాం కదా, అల్లం టీ పెట్టుకుంటాం కదా, అల్లం టీలో ఇవి వేసుకున్నా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. మనకి మోడీ గారు చెప్పింది కూడా మంచి ఫార్ములేషన్ ఉంది కదా, ప్రొద్దున్న లేచిన వెంటనే నీళ్ళని మరగబెట్టేసేసి అందులో అల్లం, ధనియాలు, జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, పసుపు, తర్వాత తులసి ఇవన్నీ వేసేసి మరిగించేసేసి మీకు టేస్ట్ని బట్టి బెల్లం ఎంత కావాలంత వేసుకుని మరిగించుకుని తీసుకోమన్నారు కదా. సో అందులో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. మీ పచ్చి మొక్క దొరకని వాళ్ళు ఎండింది కొంచెం ఒక స్పూన్ పౌడర్ ఈ లీవ్స్ కట్ చేసిన మొక్క వేసేసి మరిగించేసేసి తీసుకోండి. లేదా పచ్చివి దొరికితే 4-5 ఆకులు కొంచెం కాడ మొక్కలు కట్ చేసేసి వేసి మరిగించేసి తీసుకోండి. సో అందులోనే ఇది కలిపైనా తీసుకున్నా మీకు మంచిది, మెడిసిన్ వాల్యూ పెరుగుతుంది. లేదు సపరేట్గా ఇది 11 o'clock తాగుదాం అనుకున్నా కానీ మార్నింగ్ టైం ఏమో మోడీ గారు చెప్పినటువంటి అవి ఆ డికాక్షన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత 11 o'clock ఇది సపరేట్గా పెట్టుకుని తీసుకోండి. సో ఈ రకంగా మనం తిప్పతీగను ఉపయోగించుకుంటూ మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి, తిప్పతీగ మెయిన్ విశిష్ట గుణం ఏంటంటే జ్వరాల మీద చాలా బాగా పనిచేస్తుంది, యాంటీపైరటిక్ అంటాం కదా. తర్వాత దానివల్ల ఏంటంటే ఇది టైఫాయిడ్లోను మలేరియాలోను ఇప్పుడు కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటి ఈ ఫీవర్ ఎఫెక్ట్ కానీ ఏదైనా ఏదైతే ఉందో అవన్నీ తగ్గించుకోవడానికి కూడా ఈ తిప్పతీగ డికాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకోవచ్చు, లేదా బయట మార్కెట్లో అమృతాది కషాయమని, అమృత బల్లాతికి లేహ్యమని ఇలాగ మెడిసినల్గా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఈ ఐసైట్ పెంచుకోవడానికి కూడా మంచి తిప్పతీపని ఉపయోగించి ఘృతాలు కూడా తయారు చేయబడినాయి అన్నమాట. సో త్రిఫలాఘృతం అని, మహాత్రిఫలాఘృతం అని ఇలా ఎన్నో మంచి మంచి ఫార్ములేషన్స్ ఉన్నాయి. సో దీన్ని ఉపయోగించుకుంటూ మన ఇంట్లో మన చుట్టూ పెరిగేటువంటి మొక్క విస్తృతంగా దొరికేటువంటి మొక్క అన్నమాట. సో ఈ తిప్పతీగను ఉపయోగించుకుంటూ, దీని పేరు అమృత కాబట్టి అంటే చావు అనేది లేదన్నమాట ఈ మొక్క, ఆ మొక్కకి చావు లేదు, మన తీసుకున్న వాళ్ళకు కూడా ఆయుష్కరంగానే పనిచేస్తుంది, చావును దూరం చేయడానికి కూడా అంటే మృత్యువుని దూరం చేయడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఈ కరోనా వైరస్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అది ఒక్కసారి మన బాడీ మీదకి అటాక్ అయిన వెంటనే చావు అనేది అల్టిమేట్గా చూస్తున్నాం. కాబట్టి అంతవరకు వెళ్లకుండా ఈ తిప్పతీగ కషాయం తీసుకోవడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాటి నుంచే మీ కిచెన్ ఐటమ్స్లో మెడిసినల్గా ఇమ్యూనో మాడ్యులేటర్గా యాక్ట్ చేసేటువంటి అమృత గుడూచి తిప్పతీగ ఈ మొక్కని మీ ఇంట్లో ఉంచుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. దీంతో పాటుగా డయాబెటీస్ని, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, స్కిన్ డిజీజెస్ ఇవి కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ రిడక్షన్ కూడా పనికొస్తుంది. సో మీ ఇంట్లో ఉండవలసినటువంటి మొక్కల్లో మీ కుండీలో పెట్టుకున్న చిన్న కొమ్మ వెంటనే ఇల్లంతా పాకేస్తుంది అన్నమాట. సో మీ ఇంట్లో పెంచుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.